గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది వచ్చేసి ఇంకా సాటర్డే వ్లాగ్ అండి. అసలు ఈ వీడియోస్ అసలు పెట్టడానికి కరెక్ట్గా పెట్టడానికి అవ్వట్లేదు. స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయి ఇంకా వీడియోస్ పెట్టడానికి, తీయడానికి కూడా అవ్వట్లేదు అన్నమాట. ఒకవేళ తీసినా ఇంకా వీడియో పెట్టడానికి అవ్వట్లేదు. అవన్నీ ఖాళీ చేయాలన్నమాట, డిలీట్ చేయాలి. అవన్నీ నాకు చేయడం రాదు. ఇంకే ఈయనే మొత్తం అంతా డిలీట్ చేస్తారన్నమాట, క్లియర్ చేస్తారు. కాకపోతే ఈయనకేమో ఖాళీ ఉండట్లేదు, నేనేమో వీడియోస్ ఏమో పెట్టడానికి అవ్వట్లేదు అన్నమాట. అందుకే ముందు రోజు దా మరుసటి రోజు అలా పెట్టవలసి వస్తుంది. ఇంక ఇది వచ్చేసి ఇంకా సాటర్డే వ్లాగ్ అండి ఇది. ఇంక ఈ రోజు అయితే పెడుతున్నాను. చాలా కష్టమైపోతుంది అన్నమాట ఇవి ఖాళీ చేసి మళ్ళీ వీడియోస్ తీసి పెట్టాలంటే. ఈ మామూలుగా ఉండట్లేదు అన్నమాట. ఇంక ఇలాగైతే ఇంక మార్నింగ్ అయితే ఇంకా కొంచెం ఇడ్లీ పిండి ఉండిపోయింది. ఇంక ఈ రోజు ఇడ్లీ వేసేస్తే ఏంటంటే ఇంక ఇడ్లీ పిండి అయిపోయినట్టే. నిన్న దిబ్బట్టు వేశాను కదా, ఇంకా కొంచెం అయితే పిండి ఉండిపోయింది. ఇంకా అది ఇంక ఈరోజు అయితే ఇడ్లీ కింద వేసేస్తున్నాను. ఎందుకంటే 3 డేస్ అయిపోయింది కదా, ఇడ్లీలు పులిసిపోవా అని అనుకుంటారు. అదే పిండి పుల్లగా అయిపోతుంది కదా అని. అవ్వదండి, ఎందుకంటే మనం గట్టిగానే పిండి కలిపి పెట్టుకుంటాం కనుక, ఉప్పు కలపం కనుక అసలు అవ్వదు, పులుపు అవ్వదు. ఇంక ఇడ్లీ కోసం అయితే ముందు అయితే చట్నీ రెడీ చేస్తున్నాను. దానికోసం అయితే కొంచెం గిన్నె పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుని అందులో కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం పల్లీలు అయితే వేసుకుని వేయించుకోవాలి. నేను వంకాయ చట్నీ చేస్తున్నాను. ఇడ్లీలోకి వంకాయ చట్నీ బాగుంటుందా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసే విధానం నచ్చితే మీరు ట్రై చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పల్లీలు కూడా వేగిపోయినాయి, పచ్చిశనగపప్పు కూడా వేగిపోయింది. ఇంక ఇది వచ్చేసి ఇంకా అందులో అయితే నేను ఎండుమిర్చి అంటే పండుమిర్చి వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి, ఎండుమిర్చి వేసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఇంక ఇలా వేసేసుకుని అయితే మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి. అందులో అయితే ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ, టమాటా, ఇంకా ఇక్కడైతే ఇంకా వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసేసుకోండి. అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఇడ్లీ పచ్చడి కొంచెం మారుస్తూ ఉంటే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. వంకాయ చట్నీ బాగుంటుందా అని అనుకోద్దు, చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకెప్పుడు కామన్గా మనం ఇడ్లీయే చేసుకుంటాం కదా, మరి చట్నీ అన్నా కొంచెం చేంజ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా ప్రతిరోజు ఇంక ఇడ్లీ తిన్న ఫీలింగ్ ఉండదన్నమాట. చట్నీలు మారుస్తూ ఉండాలి, అప్పుడే తినాలనిపిస్తుంది. ఇక్కడైతే ఇంక ఇలా వేయించేసుకోవాలి, పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇంక అందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంక అది కూడా వేయించేసుకుని ఇంక ఇదో పక్కన పెట్టేసుకుందాం, చల్లారనిద్దాం. ఇంక ఇక్కడైతే ఇంక ఇడ్లీ వేసేస్తున్నాను. ముందైతే చట్నీ అయితే ఇంక తాలింపు పెట్టేశాను, అది చల్లారుతూ ఉంటుంది కదా. ఇంక ఈలోగా అయితే ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అనమాట నేను. ఇంక ఈ రోజుతో పిండి అయిపోయింది. ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఉప్మా చేయడమో లేదు అంటే మళ్ళీ ఏం టిఫినో ఇంకా అయితే తెలియలేదు. అంటే ఇంక మళ్ళీ ఇప్పుడే ఇడ్లీ తిన్నాం కదా అని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ ఇడ్లీకి నానపెట్టడం ఇష్టం ఉండదు. కొంచెం ఒక 2-3 డేస్ గ్యాప్ ఉండాలి అలా అని చెప్పి ఇంకా దోశలకు నానపెట్టాలా లేదా అనేది నేను ఇంకా నిర్ణయించుకోలేదు అన్నమాట. రోజు ఇది ఒక టెన్షన్, టిఫిన్లు ఏంటి ఏంటి అని. ఇంకా ఇడ్లీ పిండి అయిపోతుంది అనిపించుకున్నప్పుడు టెన్షన్ మొదలవుతుంది. ఇంకా ఏదైనా తప్పదు కదా. ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే ఇంక ఇలా అయితే రెడీ చేసేసాను. ఇంకా ఇక్కడ చట్నీ కూడా చల్లారిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇది ఇంకా మిక్సీలో వేసేసి అయితే ఇంకా మెత్తగా చేసేసుకోవడమే. మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి. ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అలాగా అనుకుంటున్నారా? అసలు అన్ని వీడియోస్ మాత్రం తీస్తానండి, అసలు మిస్ అవ్వకుండా తీస్తాను. కాకపోతే స్టోరేజ్ ఫుల్ అవ్వడం వలన పెట్టలేకపోతున్నాను అంతే. ఇంక ఇక్కడైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఒక చిన్న తాలింపు పెట్టేసుకోండి, ఆవాలు, మిరపప్పు, శనగపప్పు వేసి తాలింపు పెట్టేసుకోండి. కావాలంటే ఒక ఎండుమిర్చి కూడా వేసేసుకుని చక్క తాలింపు పెట్టేసుకోండి. తాలింపు పెట్టుకుంటే ఈ చట్నీ బాగుంటుంది. ఇంకా ఆయిల్ వద్దు, మేము ఆయిల్ తినలేము అన్న వాళ్ళు అలాగే తాలింపు లేకుండా కూడా తినచ్చు, ఏం పర్వాలేదు, బాగుంటుంది. ఇక్కడైతే ముందుగా తాలింపు అయితే పెట్టేసుకుని ఇంక స్టవ్ ఆపేసి అప్పుడైతే ఇంకా మిక్సీ చేసేస్తాను. ఈలోగా తాలింపు కూడా చల్లారుతుంది కదా. ఇంక ఇదైతే మెత్తగా అయిపోయింది.
ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఒక గిన్నెలోకి అయితే ఇంకా చట్నీ మొత్తం తీసేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి వంకాయ చట్నీ వచ్చేసి. ఇంక తాలింపు అయితే ఇంకా వేసేసుకోవడమే. ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే ఇంకా చట్నీ రెడీ అయిపోయింది, టిఫిన్ రెడీ అయిపోయింది. ఇంకా అందరికీ టిఫిన్లు అయితే పెట్టేసి ఇంక ఈయనకైతే బాక్స్ పెట్టేశాను. ఇక్కడికైతే ఇంకా ఒక పని అయితే అయ్యిందన్నమాట. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చినాయండి. 3 డేస్ అయిపోయినా కూడా పిండి చాలా బాగుంటుంది, ఏం అస్సలు పులిసిపోదన్నమాట. ఇంకా టిఫిన్లు అయిపోతే ఇంకా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంక ఇవన్నీ మళ్ళీ గిన్నెలు కడుక్కోవడం ఇవన్నీ చాలా పనులు ఉంటాయి కదా. ఇంకా టిఫిన్ చేయడం సులువే, దాని తర్వాత గిన్నెలు, ఇప్పుడు ఇడ్లీ గిన్నెలు వస్తాయి చూడండి, ఇంకా మామూలుగా ఉండదన్నమాట. అన్ని గిన్నెలు అయితే వస్తాయి ఇప్పుడును. ఇడ్లీలు అయితే తినడానికి బాగుంటాయి కానీ ఇడ్లీ గిన్నెలు కడగడానికి అస్సలు బాగుండవండి. ఎందుకో ఎన్ని గిన్నెలన్నా కడగబుద్ది అవుతుంది కానీ ఎందుకు ఇడ్లీ గిన్నెలు కడగాలంటే చాలా బాధ వచ్చేస్తుంది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీకు కూడా అంతేనా నాకులాగా? కామెంట్ పెట్టండి. ఇడ్లీ గిన్నెలు కడగడానికి అస్సలు ఇష్టంగా అనిపించదు, నేనే ఇలా ఉంటానేమో అని అనిపిస్తుంది నాకు. మీరు కూడా ఇలా ఉంటే కనుక కామెంట్ పెట్టండి. ఇంక ఇక్కడైతే ఇంక ఇంక బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలందరికీ ఇంకా టిఫిన్లు అవి పెట్టేసి ఇంకా వంట ఏం చేయాలా ఇంక ఇవన్నీ నిర్ణయించుకుంటాను అనమాట. నేను ముందు వీళ్ళని పంపించేస్తే ఏంటంటే కొంచెం ఫ్రీ అవుతాం కదా. చూసారా ఇడ్లీలు ఎంత బాగా వచ్చినాయో, 3 డేస్ ఆయన పిండిలాగా అనిపిస్తుందో, చాలా బాగా వస్తాయండి. ఎటు వచ్చినా మనం అది ఉప్పు అది కలపకుండా పెట్టాలి, కొంచెం పిండి కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలన్నమాట. నేను అదే ఇడ్లీ పిండి ఎలా తయారు చేయాలో కూడా వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నైట్ కొంచెం రైస్ మిగిలింది, అందులో వాటర్ వేసి పెట్టుకున్నాను అనమాట. వాటర్ వేసి పెట్టుకుని ఇంక ఇలాగా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే పెరుగు వేసేసుకుని అయితే ఇంక నేనైతే తింటున్నానండి. నాకైతే భలే ఇష్టంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు తినడానికి, భలే నిద్ర వస్తుందండి తింటే. ఏంటంటే చలవ చేసి నిద్ర బాగా వస్తుంది, చాలా కడుపులో చల్లగా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే తీపావకాయ వేసుకుని అయితే తింటున్నాను. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. అంటే కొంచెం రైస్ ఉండిపోయింది, ఇంకా అది వేస్ట్ చేయకుండా ఇలా వాటర్ వేసి పెట్టుకున్నాను అనమాట. పొద్దున్న కొంచెం పెరిగి వేసుకుని తిందామని చెప్పి ఇదైతే నా టిఫిన్ అండి. ఇంకా తర్వాత ఒకసారి వంటగా చూస్తే మీకు నాకు అందరికీ కళ్ళు తిరుగుతాయి అన్నమాట. అన్ని గిన్నెలు అయితే వచ్చినాయన్నమాట, నేను చెప్పాను కదా ఇడ్లీ గిన్నెలు అంటే నాకు చాలా భయం అండి. ఇంకెక్కడైతే ఇంకా అన్ని గిన్నెలు అయితే కడిగేసి ఇంకా ఇంకా తర్వాత అయితే అప్పుడు వెళ్ళి నేను ఫ్రెష్ అవ్వాను, ఎందుకంటే ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా వాటి కోసమని చెప్పేసి ముందుగా ఫ్రెష్ అవ్వలేదన్నమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక వంట అయితే ఇంక స్టార్ట్ చేస్తున్నాను. ఇంకేం ఉండాలా అని అనుకుంటే ఇంకా కొంచెం వంకాయలు ఉన్నాయి కదా అది కొంచెం పచ్చడి చేశాను. ఇంకా ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి అది ఇంకా ఎండు మెత్తలు వేసేసి గుడ్లు వేసి వండేద్దాము అనేసి అయితే ఇంకా రెడీ చేస్తున్నాను. పక్కనైతే ఇంకా రైస్ పెట్టేశాను, ఒక పక్కనేమో గుడ్లు ఉడక పెడుతున్నాను. ఇంకా ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే మరిగించుకుని ఇంకా స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఆ వాటర్లో వచ్చేసి ఈ ఎండి మెత్తలు అయితే ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. తలా తోక అన్నీ కట్ చేసేసి అయితే వేడి నీటిలో వేసేస్తున్నాను. ఆల్రెడీ వేడి నీళ్ళు మరగబెట్టేసి స్టవ్ ఆపేసాను అనమాట. ఇంక ఇలాగైతే చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే ఇంక ఇలా సింపుల్గా చేసేద్దామని నిర్ణయించుకున్నాను. ఇంకా నా వీడియోస్ చూసిన వాళ్ళకి మీకు అర్థమైపోద్ది నేను ఇలా ఓ పక్కన రైస్ పెడతాను, ఇలాగా అన్ని కూరకు రెడీ చేసుకుంటానని నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఇంకా ఎండి మెత్తళ్ళు అయితే గోరుతో అది చిన్నగానే ఉంటాయి, గోరుతో ఇరిచేచ్చు కానీ కాకపోతే గోరు నెప్పెట్టేస్తుందండి నాకు. ఇంకా అందుకే ఇంకా కొంచెం అలా కత్తితో కట్ చేస్తే కానీ కూడా కొంచెం తొందరగా అవుతుంది. ఇంక ఇక్కడ ఇది బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను కదండి, ఈ బ్లాక్ డ్రెస్ ఎప్పుడు వేసుకున్నా నాకు సన్నివేశం అయితే గుర్తొస్తుంది. చదువుకునే టైంలో అప్పుడు 10th 9th 8th తెలీదు, అప్పుడు చదువుకున్న టైంలో ఈ డ్రెస్ వేసుకుని వెళ్తే స్కూల్కి, ఇంకా దారిలో వెళ్తుంటే కుర్రవాళ్ళు ఏడిపించేవారండి, స్వామి సర్ణమయ్యప్ప అని ఏడిపించేవారు నన్ను. అంటే బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటే అలాగే ఏడిపించేవారు అన్నమాట. ఇలాగే సేమ్ ఇలానే వైట్ డిజైన్ అన్నీ ఉన్నా కూడా ఏడిపించేవారు. ఇంకా అప్పటి నుంచి ఆ బ్లాక్ డ్రెస్ వేసుకోవడానికి నేను చాలా భయపడేదాన్ని అనమాట. తర్వాత ఏం చేశానంటే బ్లాక్ అండ్ ఎల్లో వేసుకునేదాన్ని. ఇంకా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోకుండా బ్లాక్ అండ్ ఎల్లో వేసుకుని పైన బ్లాక్ కింద ప్యాంట్ వచ్చేసి ఎల్లో వేసుకునేది అన్నమాట, ఎందుకు ఏడిపిస్తున్నారని చెప్పేసి.
ఎప్పుడు బ్లాక్ డ్రెస్ వేసినా అది మాత్రం అలా గుర్తుండిపోయిందండి. ఇంకెక్కడ అయితే వంకాయలు అవి కోసేసి ఇంక ఉప్పు నీటిలో వేసేసి దీనికి ఉల్లిపాయ టమాటా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఏ డ్రెస్ వేసుకున్నా అలా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నా ఎవరు ఎప్పుడు ఏమి అనరు. అప్పట్లో అయితే ఇంకేదో వింతగా చూసేవారు, అంటే బ్లాక్ అంటే స్వామి వాళ్ళే వేసుకోవాలి లేదంటే ఎవరైనా వేసుకుంటే వాళ్ళని ఎలాగా పిలిచేవారో మరి ఏడిపించారన్నమాట నన్ను. అయితే నాకు అప్పటి నుంచి ఇంకా అలా గుర్తుండిపోయింది. కానీ బ్లాక్ డ్రెస్ అంటే నాకు భలే నచ్చుతుంది. ఇంకా ఎప్పుడు వేసుకున్నా అది గుర్తొస్తూ ఉంటుందన్నమాట నాకు. ఇంకా అప్పట్లో అయితే మరీ దారుణం అండి, ఇంకా ఏది వేసుకున్నా కొంచెం వింతగా చూడడం అలాగా ఉండేది అన్నమాట. ఇప్పుడైతే ఇంకెవరు పట్టించుకోరు కానీ అప్పుడు అలా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటే అలా ఏడిపించారు నన్ను. ఇంకిక్కడ వచ్చి వంకాయలన్నీ కట్ చేసేసుకుని ఇంక ఉప్పు నీటిలో వేసేసాను. ఇంకా అక్కడైతే ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి, ఇంకా అవి కూడా ఒలిచేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట. నేను ఇలాగా ఎండి చేపలు వంకాయ గుడ్లు చాలా బాగుంటుంది కదండి, కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా నైట్ టైం వండేసుకుని మరుసటి రోజు తింటే ఇంకా బాగుంటుంది. అది మట్టి దాకలో వండుకుంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా అసలు మాటలు లేవు, ఇంకేమీ లేవు అన్నమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా నేనైతే ఇప్పుడైతే ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే ఇంకా వంట అయితే ఇంక ఈజీగా అయిపోతుంది కదా. నా వంటలు అన్నీ చాలా ఈజీ ఈజీగా ఉంటాయండి, ఏం పెద్ద కష్టంగా అలాగే ఏమి ఉండవు. ఇక్కడ వేడి నీటిలో వేసేసాను కదా, బాగా నానిపోయినాయి చక్కగా. ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా పసుపు వేసేసి అయితే కడిగేస్తాను. ఆల్రెడీ ఎండి చేపలు అంటే అలాగే ఉప్పు ఉంటుంది కదా, ఇంక మళ్ళీ ఉప్పు వేయలేదు, ఇంకా పసుపు వేసేసి ఇంకా కడిగేస్తాను అనమాట. ఇంకా దేంట్లో అన్నా సరే నేను ఇంక ఇలాగ పసుపు వేసేసి కడిగేస్తాను. ఇంకా ఎండి చేపలు కూడా అలాగే కడుక్కుంటాను అనమాట. అప్పుడు దాంట్లో ఉన్న స్మెల్ కూడా తగ్గుతుంది, పైగా అవి ఎక్కడెక్కడో అలా ఎండబెట్టేస్తారు కదా, అందుకని మనం కొంచెం నీట్గా వేడి నీటిలో వేసేసుకుని ఇంకా అలాగైతే నీట్గా కడిగేసుకోవాలండి. పసుపు కూడా వేసుకుని కడుక్కుంటే ఇంకా మనకి ఇంకా ఫ్రెష్గా వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడైతే ఒక కడాయి పెట్టేశాను, కడాయి పెట్టేసి ఇంకా కూరకు సరిపడ ఆయిల్ అయితే వేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇంకా ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అన్నమాట నేను. ఎందుకంటే ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటాయి, మీరు కావాలంటే అలానే వేసుకోండి. నాకైతే కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అనిపిస్తుంది. నాకు కొంచెం దూరంగా ఉంటున్నాను అనమాట, ఎంత దూరంగా ఉన్నాను చూసారా, అవి ఎక్కడ పేలుతాయని నాకు చాలా భయం. ఘాట్లు పెట్టానులేండి, ఇంక ఇవైతే కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు అయితే ఇంకా ఫ్రై చేసేసాను. ఇలా వంకాయ ఎండి చేప గుడ్లు కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి. ఇంకా పక్కన ఇంకా రైస్ కూడా ఇంకా సిమ్లో పెట్టేసాను, ఎప్పుడు కొలత నీళ్ళు వేస్తాను కదా, ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు అలా సిమ్లో పెట్టేస్తే చక్కగా అయిపోతుంది. ఇంకా దాని తర్వాత వచ్చి ఇంకా ఈ ఎండి చేపలు ఎండి మెత్తలు శుభ్రం కడిగి తెచ్చేసుకుని మళ్ళీ కొంచెం సేపు వాటర్లోనే ఉంచేసాను. మనకి ఎంత కడిగినా కొంచెం ఏదైనా ఇసుక లాంటిది ఉంటుందేమో అని భయం వేసి వాటర్లోనే ఉంచేస్తాను అనమాట. అలా ఉంచేస్తే ఏమన్నా ఇసుక లాంటిది ఉంటే కిందకు వచ్చేస్తుంది. మనం ఇలా పైనుంచి ఎండి చేపలు తీసుకోవాలన్నమాట. తీసుకున్న ఎండి చేపలు కూడా బాగా వేయించేయాలి, మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించేయండి. ఇప్పుడు వేయించేసిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఇందాక తక్కువ ఉప్పు వేసాను కదా, ఇప్పుడు కొంచెం కూరకు సరిపడే ఉప్పు కొంచెం పసుపు వేస్తున్నాను. ఇందాక అవన్నీ తక్కువ తక్కువ వేసాను ఎగ్స్ కోసమని. ఇప్పుడైతే ఇంక పూర్తిగా అయితే వేసేసాను. ఇది కూడా ఇంక పచ్చివాసన పోయేంత వరకు చాలా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఎండి చేపలు అందులోనే ఉన్నాయి కదా, ఉల్లిపాయలు వేగుతాయంటే వేగుతాయండి. ఇంకా అలా సిమ్లో ఉంచేసేయండి, అవి ఎండి చేపలు విరిగిపోవడం అలా ఏమి ఉండదు, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇంకా నేను కొంచెం సేపు అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచేస్తాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేస్తాను అనమాట. వంకాయలు ఇలా నిలువుగా కట్ చేసి అయితే వేసాను, అలా అయితే బాగుంటుంది అని చెప్పేసి అలా అయితే వేసాను అనమాట నేను, చూడ్డానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా ఈ వంకాయలు కూడా వేసేసిన తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి అయితే మూత పెట్టేశాను. ఇంకా ఇంకా మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు మనం కూరకు సరిపడ కారం అయితే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కదా అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు అదే కారంలో ఇంకా ఈ ఎగ్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి చక్కగా స్లోగా కలపండి. మళ్ళీ ముక్కలు అవి విడిపోతాయి కదా, కోడిగుడ్డు విడిపోద్ది కదా, చాలా జాగ్రత్తగా కలిపేసి ఇంకా వాటర్ అయితే వేసేసేయండి. ఇంకా వాటర్ వేసేసి చక్కగా మూత పెట్టేసేయండి. దీన్ని ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది, చక్కగా ఉడుకుతుంది. ఇంక ఇప్పుడైతే 5 నిమిషాలు అయిపోయింది. ఇంకా మనం చింతపండు అయితే కొంచెం చిక్కగా వేసేసుకోవాలి, మీరు తినే పులుపుని బట్టి చూసుకొని వేసుకోండి. మరీ పలచగా కాకుండా కొంచెం చిక్కగా వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకుని అయితే ఇంకా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఇంకా చక్కగా నూనె అది పైకి తేలి ఇంకా కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. ఇంకా అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్కసారి ఎండు చేపల కర్రీ అయితే వండుతూ ఉంటానన్నమాట, ఎప్పుడు ఒకలాగే కాకుండా టేస్ట్ అప్పుడప్పుడు అలా మారుస్తూ ఉంటానమాట. ఈయనకి ఇష్టం ఇలాగా. ఇంకా వంకాయ ఎండు చేప గుడ్లు అంటే ఇష్టం అన్నమాట. ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇంటికి రాగానే ఈయనకైతే అర్థమైపోయింది అన్నమాట, కొంచెం మనం కర్రీ చేసినా ఇంట్లో స్మెల్ ఉంటుంది కదా, ఈరోజు ఎండు చేపలు వండవు కదా అని చెప్పేసి అయితే రాగానే అడిగారు. ఇక్కడైతే చూసారా కూర ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అసలు మనం ఎంత అన్నం తింటామో మనకే తెలియదు అన్నమాట. ఇలాంటి కూరలు అప్పుడప్పుడు వండుకుంటే చాలా బాగుంటుందండి. మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి ఈరోజు. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి, అసలు మర్చిపోద్దు. బై అండి అందరికీ.